हाय अंडी, ई रोज वीडियो पच्ची सेनग पप्पु आलू तो करी चेयबोतुन्नानंडी। करी चाला टेस्टीगा उंटुंदंडी, चेसुकोवडं कूडा चाला ईजी अंडी। एला चेयालो ई रोज वीडियो चूद्दामंडी। स्टव मीद पैन पेट्टुकोनी 2 स्पून्स आयिल वेसुकोनी वेड चेसुकुंदामंडी। ई वेडैन आयिल्लो 1/2 टी स्पून ఆవాలని 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాం। దీనిలోనే 1 కప్పు పీసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం అండి। ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుందాం। వీటన్నిటిని కలుపుకొని మరికొద్ది సేపు ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చి శనగపప్పుని వాటర్ తీసేసుకొని వేసుకోవాలండి। మీడియం సైజు 3 ఆలూని పీసెస్ గా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలండి। వేసుకొని వీటన్నిటిని अंत बागा मिक्स चेसुकोवाली। इला कोद्दि सेपु अंत बागा मिक्स चेसुकोवालंडी। इवि कोंचेम मेत्त पड़तायंडी। इला अंत कलिपिन तर्वात दीनिलो ओक स्पून अल्लं वेल्लुल्लि पेस्ट नि वेसुकुंदा। 1/2 टी स्पून पसुपुनि ओक स्पून గర్మశాలని వేసుకుందామండి। ఈ గర్మశాల నేను ఇంట్లో చేసిందండి। ధనియాలు జీలకర్ర మసాలా దినుసులన్నిటిని వేసుకొని పొడి చేసుకున్నానండి। ఆ పొడిని ఒక స్పూన్ వేసుకున్నాను। ఇటన్నిటిని కలుపుకోవాలి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా అంత బాగా కలిపిన తర్వాత దీనిలో ఒక స్పూన్ కారాన్ని వేసుకుందామండి। టేస్ట్ కి సరిపోయినంత salt ని వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంత బాగా కలిపిన తర్వాత దీనిలో ఒక కప్పు వాటర్ ని వేసుకుందామండి। వేసుకొని అంత బాగా కలుపుకోవాలి। ఇలా అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి। 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి। ఇక్కడ ఆలు ఉడికిందో లేదో చూద్దామండి। ఆలు ఉడికిపోయిందండి। మనం నానబెట్టిన శనగపప్పును వేసాం కదండి, బానే ఉడికిపోతుందండి। ఆ తర్వాత దీనిలో మీడియం సైజు 2 టమాటాల్ని వేసుకోవాలి। వేసుకొని అంత బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందామండి। టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి। 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి। ఇక్కడ టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయండి। ఇలా అంత బాగా ఉడికిన తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి। చేసుకొని చివరగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి। కూర కూడా దగ్గర పడింది కదండి। ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని దించేసుకుందామండి। సర్వింగ్ బౌల్ వేసుకుందాం। అంతేనండి, పచ్చి శనగపప్పు ఆలూ కర్రీ రెడీ అయిపోయింది। చాలా ఈజీ కదండి ఈ కర్రీ। రైస్ లోకైనా రోటీ లోకైనా చపాతీ లోకైనా చాలా బాగుంటుందండి। మీరు మీ ఇంట్లో ట్రై చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।